For more latest interviews, please subscribe our TDL Interviews channel and press bell icon to get more latest updates. మరి సంగీతం పట్ల అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా సంగీతం? నేను సంగీతంలోకి వెళ్ళడం ఇట్స్ వెరీ న్యాచురల్. మా ఇంట్లో మా ఎప్పటి నుంచో బాగా ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు ఎంతమంది పండితులు ఉన్నారు మొత్తం సంగీతంలోనే కాక సంగీత సాహిత్యాల్లో కూడా. దేర్ బోత్ అంటే ప్రొఫీషియంట్ ఇన్ లిటరేచర్ అండ్ మ్యూజిక్. శ్రీనివాస సోదరులు అంటే మా తాతగారులు శతావధానులు. అలాగే ఎన్సిహెచ్ కృష్ణమాచార్యులు గారు పేరు మోసిన సంగీత కళాకారులు, ఆయన మా పెదనాన్నగారు అవుతారు. అలాగే మా ఇంట్లో మా రెండో తాతగారి సంతానం అంతా కూడా వాళ్ళకి అన్నీ నేర్పించింది మా చిన్నమామగారు. ఒకళ్ళకి వయలిన్, ఒకళ్ళకి సితారు, ఒకళ్ళకి వీణ, చాలా అందరికీ వోకల్, అందరికీ సంగీతం నేర్పించారు. అక్కడి నుంచి అలా ఆ హెరిటేజ్ నుంచి వచ్చాను కాబట్టి మా ఇంట్లో ప్రస్తుతానికి కూడా చూసుకుంటే ఎవరి ఎవరిని ఎక్కడ కదిపినా కూడా వాళ్ళందరూ పాడేస్తూ ఉంటారు అన్నమాట. అందరూ ఒక ఎట్ అ టైమ్ వీ హ్యాడ్ లైక్ 20-25 సింగర్స్ ఇన్ ద ఫ్యామిలీ. నాకు మూడేళ్ల వయసు అప్పటి నుంచే నేను ఇంకా మాటలు రాకుండానే ఐ యూస్ టు సింగ్ జిబ్రిష్. ఏదో ఏదొస్తే నోటికి అది పాడేసి ఇగో ఇది నాది పాట అని చెప్పేసేవాడిని. తర్వాత ఏదో మలయాళం పాట అని చెప్పేసి ఏదో జిబ్రిష్ పాడేవాడిని. సో అది చూసి మా అమ్మ వాళ్ళకి, అమ్మ వీడికి ఇప్పటి నుంచి బాగా కీడా ఉంది అని చెప్పి లర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్ ట్రైన్ చేయడం. కానీ మూడేళ్లకి ఇంట్లోనే మీరు నేర్చుకోవడం జరిగిందా ఈ కర్ణాటక మ్యూజిక్? లేకపోతే వేరే బయట గురువు గారి దగ్గర ఎక్కడ? లేదండి, ఫార్చునేట్లీ ఫర్ మీ చాలా మంది నన్ను అడుగుతుంటారు బయట ఈ మధ్య కాలంలో, కారుణ్య గారు మరి సంగీతం నేర్చుకోవాలనుందండి నాకు కానీ లేకపోతే మా పిల్లలకి నేర్పించాలని ఉంది, ఎక్కడ నేర్పించాలి అది అంటే నేను నాకు కొత్త సమస్యలా ఉంటుంది అది. ఎందుకంటే నేను ఎప్పుడు ఐ నీడ్ నాట్ వరీ ఫర్ దాట్ అనమాట. మాకు ఇంట్లోనే గురువులు ఉన్నారు. నేను ఫస్ట్ యా అదృష్టం, నిజంగానే అదృష్టం. ఎందుకంటే ఒక మంచి గురువు దొరకడం ఎంత కష్టం అంటే చాలా కష్టం. అంటే మీరు మీ పెద్దనాన్నగారి దగ్గరే నేర్చుకున్నారంటారా శిష్యరికం? నేను మొదలు నేర్చుకున్నది మా అత్త రోహిణత్త దగ్గర, సరళీశ్వరాల దగ్గర నుంచి నేర్చుకున్నది మా రోహిణత్త దగ్గర. తర్వాత కొన్నాళ్ళు తనకి వీలు కాకపోతే ద ఓన్లీ టైమ్ ఐ వెంట్ అవుట్ వాజ్ గిడుగు లలిత గారని, గిడుగు రాజేశ్వరరావు గారని చాలా ఫేమస్ రచయిత. ఆయన భార్య గిడుగు లలిత గారు, ఆవిడ మంచి క్లాసికల్ మ్యూజిషియన్. ఆవిడ దగ్గర మేము కొన్నాళ్ళు నేర్చుకున్నాం. ఆ తర్వాత మా అత్త, మా వాణి అత్త దగ్గర కొన్నాళ్ళు నేర్చుకున్నాను. తర్వాత ఎన్సి లక్ష్మణాచార్యులు గారి దగ్గర నేర్చుకున్నాను మా పెదనాన్నగారు. అన్నీ అయిన తర్వాత వాళ్ళందరూ కూడా బిజీ అయిపోయిన తర్వాత నేను మా ఎన్సి మూర్తి పెదనాన్నగారి దగ్గర, ఆయన ఫైనల్గా అలహాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వచ్చారు అనమాట ఫైనల్ పోస్టింగ్. ఇంకా అప్పుడు అక్కడ మొదలెట్టిన వాడిని ఇంకా అక్కడి నుంచి మాకు సెట్ అయింది. ఈవెన్ దెన్ ఇంతమంది దగ్గర నేర్చుకున్నా కూడా ఒక ఒక సెట్ అవ్వడం అనేది ఉంటుంది ఒక గురువుతో. ఆ వేవ్ లెంత్ ఏదో బాగా సెట్ అయింది. ఇంకా అప్పటి నుంచి నేను మా పెదనాన్నగారి దగ్గర నేర్చుకుంటున్నాను అండ్ ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. అక్కడ నేర్చుకోవడం మొదలెట్టినప్పటి నుంచి ఐ సా డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ మై మ్యూజికల్ లైఫ్ అనమాట. I started appreciating classical music. So my childhood was filled with all light music, devotional music, semi-classical. వీటన్నిటి ఇవన్నీ నేర్చుకోవడం ఇష్టం ఉండేది. క్లాసికల్ కూర్చోమంటే మాత్రం లాభం లేదు. ఓ పాట కూర్చొని చక్కగా నేర్చేసుకుని 5 నిమిషాలు నేర్చేసుకునేవాడిని. పాడేసి పైగా చిన్నప్పుడు పదాలు ఊరికే వచ్చేసేవి, 2-3 సార్లు పాడేస్తే చక్కగా వచ్చేసేవి, అతుక్కుపోయే బుర్రకి వెళ్ళిపోయి పాడాను. అంతే వెళ్ళిపోయి పాడాను, ఫస్ట్ ప్రైజ్ తెచ్చేసుకోవడం, ఇంట్లో కూర్చోవడం, ఇలా చూపించడం, వచ్చింది మళ్ళీ ఇంకోటి ఫస్ట్ ప్రైజ్ అని చెప్పేసి కూర్చోవడం. అంత ఈటీవీలో పాడుతా బాలు గారు, దానిలో ఫస్ట్ టైం ఆయన పిల్లలది చేశారు. దానిలో ఫస్ట్ టైం పిల్లలు చేసినప్పుడు మగపిల్లల్లో నేను గెలిచాను. మీరు గెలిచారు? అవును. అప్పుడే ఎలా అంటే స్కూటర్ మీద మా నాన్న వెనకాల కూర్చుని అలా రికార్డింగ్స్కి వాటికి వెళ్తున్నప్పుడు పిల్లలందరూ కూడా, తర్వాత పెద్దవాళ్ళు, ఆ అబ్బాయి కారుణ్య కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లైన్లో నుంచినా కూడా ఇగో ఈ అబ్బాయి కారుణ్య అని చెప్పి గుర్తుపెట్టేవారు. సో అదంతా బాగానే ఉండేది. ఆ తర్వాత నాకు రెస్పాన్సిబిలిటీ కొంచెం పెరిగిందనమాట. బికాజ్ అప్పటికి ఒక ఇమేజ్, ఒక ఒక అప్పటి లెవెల్లో పాడుతా తీగ అంటేనే అప్పటికి ఇండియన్ ఐడల్ టైప్లో, ఎందుకంటే రియాలిటీ షోస్ ఏం రాలేదు. సో ఆ ఫేమ్ అయితే వచ్చేసింది, పాడుతా తీగ ఫేమ్ కారుణ్య అని చెప్పి షోల్ బోల్డ్ చోట్ల చేసేవాడిని. సో ఆ ఇమేజ్కి ఆ ఫేమ్కి తగ్గట్టుగా నేను పాడుతున్నానా అని ఒక రెస్పాన్సిబిలిటీ మాత్రం ఉండింది. సో దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అప్పుడు మా పెదనాన్నగారు కూడా కలిశారు. కరుణ్య గారు, స్కూల్లో పాడిన ఏదైనా ఒక మంచి ఫోక్ సాంగ్ కానీ లేకపోతే పేట్రియాటిక్ సాంగ్ ఏదైనా ఒక పాట మాకు? నేను మొదట నేర్చుకున్న పాట మాత్రం ఫ్రమ్ మై మామ్. యాక్చువల్లీ గమ్మత్ ఏంటంటే మా అమ్మకి అసలు పాడడం రాదు. సో తొలి యాక్చువల్ గురువు మా అమ్మ. ఇప్పటికీ నేను అడుగుతుంటాను, అమ్మ నువ్వు ఎలా పాడావు, నాకు ఎలా అర్థమైంది, నేను ఎలా నేర్చుకున్నానని. సో సుశీల గారి పాట, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి
మేబీ ఆ పాట వల్లే నాకు తెలుగు అంటే అంత ఇష్టం అంత ఆప్యాయత ఉన్నాయేమో మరి. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులే తరెమ్మనై ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచ్చటనే ఆగిపోనా. ఇలాంటివి కానీ లేకపోతే మామూలుగా లలిత సంగీతంలో నవభారతమను నందన వనమున పరిమళించిన వితతలెల్లా ఫలము సంగిన వితరులెల్లా నవభారతమను నందన వనమున పరిమళించిన విలతలెల్లా ఫలము సంగిన వితరులెల్లా. ఇలా లేకపోతే పాల్గొని విశ్వనాథం గారిది చాలా బెంగేసే పాట. పంట చేల గట్ల మీద నడవాలి ఊహలే మురెక్కలొచ్చి ఎగరాలి మా ఊరు ఒక్కసారి పోయి రావాలి జ్ఞాపకాల పడవలు తిరిగి రావాలి. ఇలాంటి పాటలు కానీ మంచి సాహిత్యం. అలానే నేను చిన్నప్పుడు ఒక అన్నమాచారి కీర్తన ఒకటి పాడుతూ ఉండేవాళ్ళం. తిరు తిరు జవరాల తిత్తి నీ తరళమైన నీ దారహార మధురే తిరు తిరు జవరాల తిత్తి ఇలాంటి తిరు తిరు జవరాల తిత్తి చక్కని తల్లికి చాంగుబెళ ఆ తర్వాత గురు తేరిగిన దొంగ కూగు గుడిలోన దాగే నే కూగు ఇలాంటి నేర్పిస్తే పిల్లలు కాస్త అట్రాక్ట్ అవుతారని చెప్పి ఇలాంటివి నేర్పించారు చిన్న పిల్లకాలు లాంటి అనమాట. తర్వాత కాస్త పెద్ద అయిన తర్వాత కొంచెం హెవీ డ్యూటీ వాటికి వచ్చాం. ఎలాంటివి అంటే తర్వాత మా పెదనాన్నగారు తర్వాత నేర్పించిన పాటల్లో ఇందిరారమణు తెచ్చి ఈయరో మా కిటువలే పొంది ఇతని పూజింప పొద్దాయనిప్పుడు ఇందిరారమణు తెచ్చి ఈయరో మా కిటువలే పొంది ఇతని పూజింప పొద్దాయనిప్పుడు ఇందిరారమణు తెచ్చి ఇయరో బ్యూటిఫుల్, వెరీ నైస్. మరిన్ని లేటెస్ట్ ఇంటర్వ్యూస్ కోసం టీడీఎల్ ఇంటర్వ్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.